ശ്രീ മഹാഗണാധിപതയേ നമഃ. ടിസിഎൻ പ്രേക്ഷകർക്ക് ഈ പ്രവനാമ സംവത്സര ഉഗാദി ശുഭാകാംക്ഷലു. ഈ പ്രവനാമ സംവത്സരം మీ అందరికీ కూడా ఆ ఈశ్వర అనుగ్రహం చేత అధిపతి అయినటువంటి విష్ణుమూర్తి అనుగ్రహం చేత ఆయురారోగ్య భోగభాగ్యాలని కలగజేస్తూ ఈ టీసీఎన్ నెట్వర్క్ వారు కూడా విశేషంగా లాభాన్ని పొంది మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ ఈ సంవత్సరం ఈ ప్లవనామ సంవత్సర పంచాంగ శ్రవణాన్ని ప్రారంభిస్తున్నాను. ఈ రోజున మనం శ్రీ ప్లవనామ సంవత్సర ఫలితాలన్నీ కూడా ఈ ఉగాది రోజున చెప్పుకుంటూ ఉంటాం. ముందరగా దైవ ధ్యానంతో ప్రారంభిద్దాం. ఓం గణానాం త్వా గణపతికం హవామహే కవిం కవేనాముపమష్టవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేత సాదనం ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజనేవతి ధీనామవిత్రియవతు శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేషపుణ్యఫలదం గోదానతుల్యండృణాం ఆయుర్వృజితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ ప్లవనామ సంవత్సరంలో ఈ రోజున ఈ పంచాంగాన్ని వినడం అనేది ఉత్తమం, అంటే వినాలి అని శాస్త్రం చెప్తోంది. పంచాంగం అంటే ఏమిటి? తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ, ఈ ఐదు కలిసినట్టయితే దాన్ని పంచాంగము అంటారు. అంటే ఐదు అంగములతో కూడినటువంటి శాస్త్రము అని అర్థం. జ్యోతిషాస్త్రం వేదానికి నేత్రము వంటిది. నేత్రము లేకపోతే మనకి ఏ విధంగా అయితే వచ్చే భవిష్యత్తు ఎదురుగుండా ఉండేవి కనిపించవో, ఈ జ్యోతిషాస్త్రం లేనట్లయితే మనకు జరగబోయే కాలంలో ఏం జరుగుతోంది అని ఎవరికి కూడా తెలియదు. అందువల్ల ఈ జ్యోతిషాస్త్రంలో దక్షిణాయనం, ఉత్తరాయనం ఈ రెండు అయిన తర్వాత సంధిలో వచ్చేటువంటి కాలాన్ని, అంటే ఒక కాలాన్ని ఉగాది అంటారు, ప్రారంభాన్ని, చైత్రమాసాన్ని. అయితే ఈ ఉగాది రోజున ఉదయాన్నే తైలాభ్యంగన స్నానం చేయడం, నూతన వస్త్రాలు ధరించడం, ఇష్టదేవతారాధన చేయడం, తర్వాత తప్పనిసరిగా అందరూ కూడా ఈ పంచాంగాన్ని వినాలి అని చెబుతోంది శాస్త్రం. మరి ఎందుకు వినాలి? భగవంతుడు కాలస్వరూపుడు. కాలం అంటే భగవత్ స్వరూపం. భగవంతుడి పేరు కాలకారులు, అంటే కాలానికి అతీతుడు అని లెక్క. అటువంటి భగవత్ స్వరూపమైనటువంటి భగవంతుడు ఏ విధంగా తెలుసుకుంటున్నామో ఈ తిథి, వార, నక్షత్ర, యోగకరణాలు ప్రతిరోజు తెలుసుకోవాలి. దానివల్ల ఆయుర్వృద్ధిరమత్తమం శుభకరం సంతాన సంపత్పదం, అంటే ఇందాక చెప్పిన శ్లోకంలో శ్రీకళ్యాణ గుణావహం త్రిపుహరం దుస్వప్న దోషాపహం, మనకు వచ్చేటువంటి చెడ్డగలల వల్ల వచ్చే దుష్ఫలితాలు పోతాయి, ఆయుర్వృద్ధి కలుగుతుంది, గోదానం చేస్తే వచ్చే ఫలితం లభిస్తుంది, అంతేకాకుండా గంగాస్నానం చేసే ఫలితం ఇత్యాది విశేష శుభఫలాలన్నీ కూడా ఈ ఒక పంచాంగ శ్రవణం చేయడం వల్ల కలుగుతాయని శాస్త్రం చెబుతోంది. మరి ఈ పంచాంగంలో, ఈ ప్లవనామ సంవత్సరంలో ఈ సంవత్సరానికి అధిపతి ఎవరయ్యా అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి. ఆ నారాయణుడు అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఖచ్చితంగా ప్రతివారు కూడా శ్రీ విష్ణు సహస్రనామ జపాన్ని పారాయణ చేయాలి. పారాయణ చేయలేని వాళ్ళు, నాకు నోరు తెలియదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా వారు దాన్ని శ్రవణమైనా చేయాలి. అంటే రోజు ఒకసారి వింటే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అటువంటి ఈ ప్లవనామ సంవత్సరంలో చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమంటే క్రితం సంవత్సరం కరోనా వచ్చింది, మీరు ఇన్ని పంచాంగాల్లో వస్తారు, అందరూ కూడా ఇన్ని చేస్తున్నారు, ఎవరూ కూడా ఈ కరోనా గురించి ఒక మాట కూడా చెప్పలేదు అని అడుగుతారు. పూర్వం రాజులు కొంతమంది పండితులను నియమించేవారు, నాయన మీ ఖగోళ శాస్త్రాలు అధ్యయనం చేయండి అని చెప్పి వాళ్ళకి అగ్రహారాలు ఇచ్చేవారు. అగ్రహారాలు వారు తీసుకుని వారు ఇంకా అపేక్ష లేదు, బయటకు సంపాదించాలి, సంసారాన్ని పోషించాలని అపేక్ష లేదు. వారు శాస్త్రమే పూర్తిగా శాస్త్రంతోనే మమైకమై ఉండేవారు. అందువల్ల ఈ జ్యోతిషాస్త్రంలో ఒక భాగమైనటువంటి ఖగోళ శాస్త్రం, అలాగే ఈ జాతీయ విపత్తులన్నీ కూడా తెలుసుకునేటువంటి శాస్త్రాలన్నీ కూడా విడివిడిగా ఉన్నాయి. అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను, మనం ఒక ఆసుపత్రికి వెళ్ళామనుకోండి, పూర్వం అయితే ఒక డాక్టరే ఉండేవాడు. ఇప్పుడు అయ్యా మీకు ఏం బాధ వచ్చిందండి, చెవికి బాధ వచ్చిందండి, ముక్కుకు బాధ వచ్చిందండి, అయితే పన్నుకు బాధ వచ్చిందండి అని చెప్పి ఏ అవయవానికి ఏ లోపం వచ్చిందో ఆయా డాక్టర్లు కొంతకాలానికి ఎడం చెవిక, కుడి చెవిక అనే స్థితి కూడా వచ్చేస్తోంది. మరి ఇటువంటి విషయం పక్కన పెడితే ఇప్పుడు ఈ యొక్క దేశ విపత్తులకి సంబంధించినటువంటి శాస్త్రం ఉన్నది. మన ఋషులు మనకు ఎంతో మేలు చేశారు. హిందూ ధర్మంలో మనం ఇండియాలో పుట్టడం, ఈ హైందవ ధర్మంలో మనం ఉండడం, మనం పూర్వజం ఎన్నో జన్మల సుకృతం, మన ఋషులందరూ కూడా ఇచ్చి వెళ్ళారు. మనం దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా అక్కర్లేనటువంటి వాదాలు చేస్తూ దానివల్ల అనేక ఇబ్బందులు పడుతున్నాం.
సరే విషయం ఏంటంటే ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రం ఎవరి దగ్గరైనా మీరు జాతకం చెప్పించుకునేప్పుడు ప్రధానంగా మీరు ఏం చేయాలి అంటే ఆ చెప్పేవాడు పాజిటివ్గా ఆలోచించాలి అంటే మీరు ఏదో బాధతో వెళ్తారు మీరు బాధతో వెళితే ఇంకా బాధపడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే స్థితి ఎవరికి ఉండకూడదు అందువలన జ్యోతిష్ శాస్త్రం చెప్పే వాళ్ళకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి వారు ఎప్పుడూ కూడా మంచిగా మాట్లాడడం అలాగే కఠినమైన పదాలు ఉపయోగించకుండా ఉండడం అలాగే వారు కొంచెం ఉపాసనాపరులు అయి ఉండాలి దేవతార్చన దేవతారాధన చేస్తూ మంచి మంచి మాటలు మాట్లాడుతూ మంచి సత్ప్రవర్తన కలిగితే వారి మాటల వాక్శుద్ధి వల్ల ఆ వచ్చిన వాటికి వచ్చినటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది అలా కాకుండా నోటికి ఏమొస్తే చెప్పేయడం భయపెట్టేయడం అందరినీ కొత్తగా ఈ మధ్యన జరుగుతున్న విషయాలన్నీ ఏమిటయ్యా అంటే ప్రతి వాళ్ళు జ్యోతిశాస్త్రం నేర్చుకుంటారు నేర్చుకోవద్దని కాదు ముఖ్యే ముఖ్యే సరస్వతి అందరూ నేర్చుకోవచ్చు కానీ దానిలో సరిగ్గా ప్రావీణ్యత లేకుండా చెప్తున్నారు ఆ చెప్పడం కూడా పాజిటివ్గా చెప్తే పర్వాలేదు అంత నెగిటివ్గా చెప్తున్నారు దానివల్ల వెళ్ళిన వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇదివరకు ఒక డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలంటే సెకండ్ ఒపీనియన్ అడిగేవారు ఇప్పుడు సెకండ్ ఒపీనియన్ కాదు 10 ఒపీనియన్ తీసుకొస్తుంది అందువల్ల ఈ వెళ్ళేటువంటి జ్యోతిశాస్త్రం నేర్చుకోవాలని కానీ లేకపోతే తెలుసుకోవాలని కానీ వెళ్ళే వాళ్ళు తప్పనిసరిగా పాజిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళమని కోరుతున్నాను తర్వాత ఈ సంవత్సరం ప్లవనామ సంవత్సరం ఈ సంవత్సరానికి అధిపతి బుధుడు అని చెప్పాను కదా అయితే ఈ ప్లవనామ సంవత్సరంలో నవనాయకులు ఉంటారు అంటే ప్రతి సంవత్సరానికి కూడా 9 మంది నాయకులు ఉంటారు భగవంతుడు మన నవగ్రహాలను ఏ విధంగా అయితే జన్మ ఈ పోర్ట్ఫోలియోస్ వాళ్ళకి ఇచ్చి ఆయా శాఖల వాళ్ళకి ఇచ్చి ఏర్పాటు చేశాడో అదేవిధంగా ఆ భగవంతుడు ఈ సంవత్సరానికి మీరు పాలించండి అని చెప్పి 9 గ్రహాలకి 9 పోర్ట్ఫోలియోస్ని కొన్ని గ్రహాలకు ఇచ్చేశాడు మన వాళ్ళు మినిస్ట్రీకి ఒక మినిస్టర్ ఉండేసి పోర్ట్ఫోలియోస్ ఏ విధంగా తీసుకుంటారో ఈ సంవత్సరం మన దురదృష్టవశాత్తు కుజుడికి 4 పదవులు వచ్చాయి 4 మంత్రి పదవులు వచ్చాయి అన్నీ కూడా దానివల్ల రాజా కుజ రాజు కుజుడయ్యాడు రాజు కుజుడవడం చేత చూసారా తల్లి చేలో మేస్తే దూడ గట్టున మేస్తుంది అన్నట్టుగా రాజే చెడ్డవాడయ్యాడు దానివల్ల అగ్నిభయాలు చోరభయాలు శస్త్రభయాలు పంటలన్నీ కూడా బాగా చిన్నాభిన్నం అయిపోవడం అలాగే ఈ సంవత్సరం అంతా యుద్ధభీతి సైన్యం అంతా కూడా అకలాబెకలం అయిపోతూ ఉంటుంది ఇబ్బంది పడుతూ ఉంటుంది రక్తం ఏర్లే పారుతుంది చాలా ఈ సంవత్సరం మన ఛత్తీస్గఢ్లో జరిగిన సంఘటనలు ఇంకా పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి అందువల్ల రాజు కుజుడవడం చేత అటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి తర్వాత మంత్రి బుధుడయ్యాడు దానివల్ల స్త్రీలందరూ కూడా తమ యొక్క పతుల యందు పతివత లక్షణంగా ఉండి చక్కగా పతుల్ని ఎంతో ఆనందంగా సుఖదాయకంగా చూస్తారు ఆ మంత్రి బుధుడవడం చేత అంతేకాకుండా గోధుమలు ఎవలు ఆవాలు వేరుశనగ ఇవన్నీ కూడా ధరలు ఎక్కువగా పెరుగుతాయి మంత్రి బుధుడవడం చేత తర్వాత అర్ఘాధిపతి కుజుడయ్యాడు అవడం చేత యుద్ధ భయం ఇందాక మీరు మనం అనుకున్నాం యుద్ధ భయం ఎక్కువగా ఉంటుంది ఎర్రన ధాన్యాలు ధరలు అధికంగా ఉంటాయి అంటే గోధుమలకి మిర్చి వేరుశనగ ఇత్యాది వీటన్నిటికీ కూడా ఇత్తడికి కూడా చాలా ధర ఎక్కువగా పెరుగుతుంది సంవత్సరం పెరుగుతుంది అలాగే పూర్వశస్య అధిపతి శని వ్యవసాయానికి అధిపతి శని అయ్యాడు ఈ శని అవడం చేత నల్లటి ధాన్యాలు నల్లటి భూములు బాగా ఫలిస్తాయి నువ్వులు మినువులు ఇత్యాది నల్లటి వంటి అన్ని అపరాలు కూడా విశేషంగా పండుతాయి ఇనుము ఐరన్ ఈ సంవత్సరం బాగా తగ్గే అవకాశం ఉన్నది ఇనుము తగ్గుతుంది అలాగే సేనాధిపతి కుజ సేనాధిపతి కుజుడయ్యాడు అవడం చేత సస్యహాని అంటే పాడి పంటల పరిశ్రమ ఈ సంవత్సరం అది కూడా బాగోలేదు అలాగే ఈతి బాధలు ఎక్కువగా ఉంటాయి అంటే చెప్పుకోలేని బాధలు ఏదైనా బాధలు చెప్పుకోవచ్చు ఈతి బాధలు అంటే చెప్పుకోలేని బాధలు అన్నీ కూడా సంవత్సరం బాధలకు ఎక్కువ అవుతాయి యుద్ధ భయం అది మాత్రం చాలా చాలా అన్ని రకాలుగా అంటే కుజుడు పాపి పైగా కుజుడు యుద్ధానికి కారకుడు కోపానికి కామానికి ఇత్యాది అరిషట్ వర్గాలకి కారకుడు కుజుడు కనుక ఈ సంవత్సరం ప్రజలు కూడా విశేషంగా కోపంగాను కామంగాను ఇత్యాది అరిషట్ వర్గాలకు లోనయ్యి ఎన్నో ఈతి బాధలు పడుతూ ఉంటారు కుజుడు సేనాధిపతి అవ్వడం చేత తర్వాత రసాధిపతి చంద్రుడయ్యాడు అవడం చేత నెయ్యి నూనె గింజలు కొబ్బరి నూనె వేరుశనగ బెల్లం శర్కర తేనె చెరకు ఈ ధరలన్నీ కూడా బాగా పెరిగిపోతాయి మరలా నీరసాధిపతి శని అయ్యాడు ఈ శని అవ్వడం చేత బంగారం వెండి ఈ ధర కొంచెం తగ్గుతుంది ఈ సంవత్సరం బంగారం ధర తగ్గే అవకాశం చాలా కనిపిస్తోంది తగ్గుతుంది బంగారం వెండి కూడా ధర తగ్గుతుంది ధాన్యాధిపతి గురుడయ్యాడు ధాన్యాధిపతి గురుడు అవ్వడం చేత సస్యాలన్నీ కూడా బాగా పండుతాయి సూష్టి మంచి వర్షం కురుస్తుంది సంవత్సరం అలాగే మేఘాధిపతి కుజుడయ్యాడు అల్పవృష్టి
అంటే ధాన్యాధిపతి గురుడు అవ్వడం వల్ల విశేష వర్షాలని చెప్తే అర్ఘ మేఘాధిపతి కుజుడు అవ్వడం వల్ల ఆ వర్షాలను తగ్గించేస్తూ ఉంటాడు. అంటే ఆయన కురిపిద్దామనుకున్నా కూడా ఈ కుజుడు ఆపుతూ ఉంటాడు అన్నమాట. సరేనా, సస్యానికి తగ్గ వర్షాలను కురిపించడు ఎవరో కుజుడు. ఎర్రటి ధాన్యాలు బాగా పండుతాయి, నల్లటి భూములు విశేషంగా పండుతాయి. ఈ సంవత్సరం గోష్ఠాగార ప్రాపకుడు గో బహిష్కర్త అంటే ఆవులను కట్టేవాడు ఆవులను మేపేవాడు అన్నీ కూడా హిముడు అయ్యాడు. ఆ కారణం చేత పాడి పరిశ్రమ చాలా ఇబ్బంది పడుతుంది, పశువులు బాగా వ్యాధులు వచ్చి బాధపడుతూ ఉంటాయి. అందువలన అందరూ పశువులను బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సంవత్సరం గోసేవ విశేషమైన ఫలితం ఇస్తుంది, అలాగే వెండి దానం చేస్తే చాలా మంచిది సంవత్సరం అంతా కూడా. మరి ఈ సంవత్సరం ఈ విధంగా ఉన్నట్లయితే ఇంకా మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం మేషరాశి వారిని చూద్దాం. అశ్వని భరణి కృత్తిక నక్షత్రం ఒకటో పాదం మేషరాశిలోకి వస్తుంది. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ సంవత్సరం ఈ యొక్క సంవత్సరాది నుండి కూడా సెప్టెంబర్ 14 వరకు కూడా గురుడు ఈ మేషరాశి వారికి లాభంలోకి వస్తాడు. తర్వాత మరలా తిరిగి నవంబర్ 20 దాకా కూడా ఈ గురుడు మరలా రాజ్యంలోకి వస్తాడు. అందువలన మేషరాశి వారికి గురుబలం చాలా బాగుంది. ఈ సంవత్సరం నవంబర్ 20-21 నుంచి కూడా అంటే కార్తీక బహుళం నుంచి కూడా సింధునది పుష్కరాలు. ఈ సంవత్సరం సింధునదికి పుష్కరాలు వచ్చాయి. ఈ మేషరాశి వారు వీరి లక్షణం ఎలా ఉంటుంది అంటే చాలా అభిమానవంతులు. అంతేకాకుండా కోపం ఎక్కువగా ఉంటుంది, వీళ్ళకి విశేషమైన కోపం చికాకు ఎక్కువగా ఉంటుంది. ఈ మేషరాశి వారు మనస్ఫూర్తిగా ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటారు, కానీ కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. నేనే చేయగలను అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుంటే చాలా మంచిది. పోగొట్టలకు లొంగిపోతారు, వీరు మీరే చేయగలరు అని అంటే వెంటనే లొంగుతారు. అలాగే ఈ మేషరాశి వారు అందరికన్నా కన్యారాశి వారితో జాగ్రత్తగా ఉండాలి. ఈ కన్యారాశి వారు ఈ మేషరాశి వారిని బాగా ఆకట్టుకుని వాళ్ళ మాటలతోటి వెళ్ళి బోల్తా కొట్టించే అవకాశాలు ఎక్కువనా కనుక కన్యారాశి వారితో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. దాన ధర్మాలు బాగా చేస్తారు ఈ మేషరాశి వారు. ముక్కుచూటుగా మాట్లాడటం, నిజాయితీగా మాట్లాడుతూ ఉంటారు, అది వారు అవతల వాళ్ళకి అహంభావం కింద అనిపిస్తూ ఉంటుంది. అందువలన కొంచెం చూసి పరిస్థితిని బట్టి దేశకాలమాన పరిస్థితిని బట్టి కొంచెం వ్యవహరించడం చాలా వ్యవహరిస్తూ ఉండాలి. కీర్తికాంక్ష ఎక్కువ, డబ్బు సంపాదన కన్నా పేరు రావాలనేటువంటి కాంక్షతో ఉంటారు. ఈ సంవత్సరం ఈ యొక్క గురుబలం చాలా విశేషంగా ఉంది. అందువలన ఇల్లు కట్టుకోవడం, వాహనాలు కొనుక్కోవడం, వివాహాలు చేసుకోవడం ఇత్యాది శుభకార్యక్రమాలన్నీ కూడా మేషరాశి వారికి నెరవేరుతాయి. కానీ తను చేసే ఉద్యోగ విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కంటక శని అంటే 10వ స్థానంలో శని ఉన్నాడు కనుక ఈ మేషరాశి వారికి ఉద్యోగ స్థానంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. రాజకీయ నాయకుడికి సంవత్సరం సన్మానాలు బాగా జరుగుతాయి. అంతేకాకుండా వీళ్ళు జాయింట్ వ్యాపారాలు చేయొచ్చు. మేషరాశి వారు జాయింట్ వ్యాపారాలు బాగా పనిచేస్తాయి. ఈ సంవత్సరం రాజకీయ పదవులు కూడా లభించే అవకాశం ఉంది మేషరాశి వారికి. వ్యవసాయం కూడా వ్యవసాయదారులకు వ్యవసాయం బాగుంటుంది. వివాహ ప్రయత్నాలు తప్పనిసరిగా ఫలిస్తాయి. ఆడవారితో మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి మేషరాశి వారు. బాకీలు వసూలవు. వీరు చేతితో డబ్బులు ఎంత ఇచ్చినా కూడా అవతల వాళ్ళు డబ్బు ఇచ్చే సమస్య కనిపించదు. గృహంలో ఐకమత్యం తక్కువగా ఉంటుంది. ఈ మేషరాశి వారు విశేషంగా ఇంకా మంచి ఫలితాలు పొందాలంటే కనకధారాస్తవాన్ని రోజు పారాయణ చేస్తూ ఉండాలి, సినిమాలు చేస్తూ ఉండాలి. అలాగే రాహుకేతువుల యొక్క శని జపాలు మరియు దానాలు ఇస్తూ ఉండాలి. అలాగే గురు చరిత్ర పారాయణ చేస్తూ ఉండాలి. అలా చేస్తే మేషరాశి వారికి విశేష ఫలితాలు సంక్రమిస్తాయి. తర్వాత వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంటే కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం, మృగశిర 1, 2 పాదాల వాళ్ళు ఈ వృషభ రాశిలోకి వస్తారు. ఈ వృషభ రాశిలో వారికి శని మంచి రాజయోగం చేస్తాడు. ఈ వృషభరాశికి తులారాశికి కూడా శని రాజయోగకారకుడు. అంటే ఏలినాడు శని వచ్చినా కంటక శని వచ్చినా వీళ్ళని ఎక్కువ బాధ పెట్టదు. అలాగే ఈ వృషభరాశి వారికి కొంచెం బద్ధకం ఎక్కువ, స్టార్టింగ్ ట్రబుల్ ఎక్కువగా ఉంటుంది. బద్ధకం తగ్గించుకుంటే వీరి జీవితం చాలా బాగుపడుతుంది. బంధువులు స్నేహితులు అంటే బాగా ఇష్టంగా ఉంటారు. సంపాదన కూడా అనేక రకాలుగా ఒక రకంగా ఉండదు, అనేక రకాలుగా ఉంటుంది. జాయింట్ వ్యాపారం మాత్రం పొరపాటును కూడా చేయద్దు, మీకు కలిసి రాదు వృషభరాశి వారికి. అలాగే ఎంత కష్టం వచ్చినా కూడా కంగారు పడరు, నిబ్బరంగా ఉంటారు. అందువలన వీరి అవతల వాళ్ళు వీరిని కనిపెట్టలేరు వీరికి కష్టం వచ్చిందనే విషయాన్ని. అలాగే పెద్ద కుమారుడన్నా పెద్ద కూతురన్నా కూడా బాగా ప్రేమతో ఉంటారు.
అది కొంచెం తగ్గించుకోవాలి. ఎందుకంటే వాళ్ళే వీళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, లేకపోతే వీళ్ళ వల్ల వాళ్ళు చెడిపోయే అవకాశం ఉంది. అలాగే పొగత్తరు బాగా లొంగిపోతారు. మీరు కూడా అంటే పొగత్తగా లొంగన వాళ్ళు ఎవరు ఉండరు, కానీ కొంతమంది లొంగరు. వీరు మాత్రం పొగత్తగా లొంగుతారు. అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి వీరికి. బాగా యోగ జాతకులు మొత్తం రాశుల్లోకి వెళ్ళా వృషభం యోగరాశి. వీరికి ఒక పావలా పని చేస్తే అర్ధ రూపాయి వస్తుంది. కుంభరాశి వారికి పాపం రూపాయి పని చేస్తే పావల వస్తుంది. వారు చాలా ఘట అధమహ అన్నారు. అందువల్ల ఈ వృషభ రాశి వారికి బాగా యోగంగా ఉంటుంది సంవత్సరం. బాగా సంపాదించి సుఖ సంతోషాలు పొందుతారు. వీరు యవ్వనంలో కన్నా వృద్ధాప్యంలో ఎక్కువ ఆనందం పొందే అవకాశం ఉంది. చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి పైకొచ్చి ఆ సంపాదన కూడబెట్టుకుని వృద్ధాప్యాన్ని ఉపయోగించుకుంటారు. తర్వాత ఈ సంవత్సరం భూమి కొని ఈ వృషభ రాశి వారు కొత్తగా స్థలం కొని ఇల్లు కట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇల్లు కడతారు వీరు. అంతేకాకుండా జన్మ రాహువు వల్ల చర్మ రోగాలు ఉంటాయి. రాహు వృషభంలో ఉన్నాడు కనుక చర్మానికి రోగాలు వచ్చే అవకాశం ఉంది. రాహు చర్మ రోగకారకుడు, చక్షు రోగకారకుడు, అంటే నేత్రాలకు కూడా జబ్బులు వచ్చే అవకాశం ఉన్నది. ఏడు అంటే సప్తమంలో కేతు ఉన్నాడు కనుక భార్యకు కూడా అనారోగ్యం చేస్తుంది. అలాగే ఆడవారు అంటే భర్తకు అనారోగ్యం, తనకి మానసిక వేదన, అంటే అనుకోని భయాలు, ఎక్కలేని భయాలు. జన్మరాహువు వల్ల మనోక్లేశాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన అంతేకాకుండా బంధువులకు అప్పులు మాత్రం ఇవ్వద్దు. మీరు ఎట్టి పరిస్థితులను ఇప్పుడే కాదు ఎప్పుడూ ఇవ్వద్దు. మీ చేతితో ఏ ద్రవ్యం ఇచ్చినా కూడా, ధనం ఇచ్చినా కూడా తిరిగి రాదు. అందువలన మీరు ఎవరి చేత ఇప్పించాలి తప్ప మీ చేతితో మాత్రం ఎప్పుడు ఎవరికి ధనం ఇవ్వద్దు దయవించి. ఇంకా విద్యార్థులకు ఈ సంవత్సరం బాగుంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఖచ్చితంగా. ఎందుకంటే జన్మరాహు మంచివాడు కాదు, అనారోగ్యకారకుడు. అపరంతలు ఎక్కువగా ఉంటాయి. అందువలన స్నేహితులు కానీ బంధువులు కానీ వారి గొడవల్లో దూరద్దు, మధ్యవర్తిత్వం చేయొద్దు. ఈ సంవత్సరం ఈ యొక్క వృషభ రాశి వారు ఇంకా ఫలితాలు పొందాలంటే జన్మరాహు యొక్క దోషం పోవాలంటే రాహుకి అధిష్టాన దేవత దుర్గాదేవి కనుక దుర్గా పారాయణ, అంటే దుర్గా సూక్త పారాయణ, శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణ, అలాగే కుదిరితే చండీ హోమం చేయించుకోవడం, శని రాహుకేతువులకు దానాలు ఇవ్వడం, ఆదిత్య హృదయం పారాయణ చేయడం, ఆరుడకేతుకం హోమం చేయడం ఇత్యాది విశేషమైనటువంటి దానాలు శాంతులు కూడా వృషభ రాశి వారికి చెప్పబడుతున్నాయి. తరువాత మిథున రాశి. ఈ మిథున రాశి మృషరా నక్షత్రం 3-4 పాదాల వారు, ఆరుద్రా నక్షత్రం, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల వాళ్ళు ఈ మిథున రాశిలోకి వస్తారు. ఈ మిథున రాశి వారికి సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5 సమానంగా ఉన్నాయి. రాజభోజ్యం 3, అవమానం 6. ఈ మిథున రాశి వారికి కొంచెం అంటే దుస్వభావంగా, అంటే ఒక మాట ఒకలాగా ఒక మాట ఒకలాగా, అంటే రెండు రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అంతేకాకుండా వీరు కూడా సమర్థవంతులు, ఏది ఎటువంటి కార్యక్రమాన్నైనా పట్టుదలతో చేయగలరు. కానీ వీరికి ఇష్టం లేనట్లయితే ఎంత మంచి కార్యక్రమాన్ని సరే మధ్యలో వదిలిపెట్టి వచ్చేస్తుంటారు. వీరికి ఆసక్తిని బట్టి ఆ కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం ఈ మిథున రాశి వారికి గురుబలం ఉన్నది. ఎందుకంటే గురుడు భాగ్యస్థానంలో ఉంటాడు. ఈ సంవత్సరాది నుంచి కూడా భాగ్యస్థానంలో ఉంటాడు కనుక 4 నెలలు విశేషంగా గురుబలం ఉంటుంది. వారు నూతనంగా గృహాలు కట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా మంచి టైము మిథున రాశి వారు. కానీ మిగిలిన విషయాల్లో అంటే అష్టమంలో శని ఉండడం చేత ఆయుస్థానం బాగోలేదు. అంటే ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది. అందువలన ఆరోగ్యానికి ఖచ్చితంగా శ్రద్ధ వహించాలి. వ్యయంలో రాహు ఉన్నాడు, ఆ కారణానికి దుర్వ్యయం అంటే అనుకోని ఖర్చు, అక్కర్లేని ఖర్చు చేయిస్తూ ఉంటారు. అందువలన అనారోగ్యానికి ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అందువలన ఈ మిథున రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఆరోగ్యం బట్టి అత్యధిక శ్రద్ధ వహించాలి. విద్యార్థులకు ఈ సంవత్సరం బాగానే ఉంటుంది, గురువారం బాగానే ఉండడం చేత. అంతేకాకుండా వ్యాపారస్తులకు మధ్యమ కాలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల వారికి ఈ సంవత్సరం విశేషమైన లాభాలు ఉంటాయి. ఈ సంవత్సరం రాజకీయ నాయకులకి ఈ మిథున రాశి వారికి ఎవరికి కూడా బాగోలేదు. ఈ మిథున రాశి వారు ఇంకా బాగుండాలంటే మృత్యుంజయ జపం చేయించాలి. ఎందుకంటే అష్టమంలో శని ఉన్నాడు కనుక కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆ శ్లోకాలైనా చేసుకోవచ్చు. తర్వాత ఆయుష్ సూక్త పారాయణ. ప్రతి సంవత్సరం కూడా పుట్టినరోజు నాడు చేసుకోవాలి. కానీ మనం ఎవరో కూడా కేకులు కట్ చేసుకుని దీపాలు ఆర్పేసే సంస్కృతిలోకి వచ్చేసాం మనం. అందువలన మనకి ఇంకా ఆయుష్ ఏం బాగుంటుంది, ఆరోగ్యం ఏం బాగుంటుంది, ఏం బాగుండవండి. ఎందుకంటే మనం ధర్మాన్ని పాటిస్తేనే, మన యొక్క పూర్వ ఆచారాలని పాటిస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పటికీ మనం అంటే అనకూడదు కానీ తమిళనాడు వాళ్ళు ఇప్పటికీ కూడా ప్రతి పుట్టినరోజుకి చాలామంది, ఎక్కువ మంది ఆయుష్యుక్త పారాయణ హోమం చేసుకుంటారు. లేని వాళ్ళు దానం చేస్తారు. కనీసం మనం ఆ పారాయణలో హోమాలు చేయకపోయినా లేని వాళ్ళు దానం చేయండి. కేకులు కటింగ్లు చేసుకోండి కాదనలేదు, కానీ దీపాలు మాత్రం అర్పకండి దయవుంచి. తర్వాత ఇంకా వీరు తెప్పతీగతో హోమం చేయించాలి.
తిప్పతీగిన అమృతవల్లి అంటారు. అమృతవల్లి చేత హోమం చేసినట్లయితే ఆ అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరుతాయి. శాస్త్రంలో అనేక రెమెడీస్ ఉన్నాయి. పెద్దదానికి కంగారు పడిపోకూడదు. కష్టాలు అందరికీ వస్తాయి. కష్టం వచ్చినప్పుడే నిమ్రంగా ఉండాలి. అందువలన సరైనటువంటి ఆస్ట్రాలజర్కి వెళ్ళాలి. ప్రతి అడ్డమైన వాళ్ళకి వెళ్ళిపోతే మీ కష్టాన్ని ఇంకా పెద్దది చేసి బోధంతం పెట్టి మిమ్మల్ని భయపెట్టేసి డబ్బులు తీసుకోవడం తప్ప ఏమీ ఉండదు. మీరు సరైన వాడిని చూసుకుని ఎంచుకుని చక్కగా చెప్పించుకుంటే ప్రతిదానికి శాస్త్రంలో రెమెడీ ఉన్నది. రెమెడీ లేదంటూ లేదు. అందువలన మన కర్మలు మూడు రకాలుగా ఉంటాయి. సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారంభ కర్మ అని. ఈ ప్రారంభ కర్మ తప్ప సంచిత ఆగామి కర్మలకి రెమెడీస్ ఉన్నాయి కనుక శాస్త్రంలో ఖచ్చితంగా పాటిస్తే మీరు విశేషంగా బాగుంటుంది. అందరికీ కూడా అవి తెలుసుకుని అభిషేకాలు ఇచ్చేది బోళన రకాల రెమెడీస్ ఉన్నాయి. అవన్నీ మేము మాలాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా మీరు పాటించండి. తద్వారా మీకు ఉపశమనం కలుగుతుంది. తర్వాత కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం, పుష్యమి ఆశ్లేష. ఈ నక్షత్రాల వారంతా కూడా కర్కాటక రాశి వారు అయి ఉంటారు. ఈ కర్కాటక రాశి వారు బాగా సెన్సిటివ్గా ఉంటారు. ఈ సంవత్సరం ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం 14, విజయం 2, రాజభోజ్యం 6, అవమానం 6, 2 సమానంగా ఉన్నాయి. ఈ కర్కాటక రాశి వారు సెన్సిటివ్గా ఉంటారు. తల్లి అంటే ప్రేమతో ఉంటారు. ఎంత హుందా పెద్ద పదవి చేసినా ఎంతలా ఉన్నా కూడా చిన్న మాట అంటే బాగా బాధపడుతూ ఉంటారు. మరి వీరు కష్టపడి పైకి వస్తారు. వీరు మేధావులు, మహామేధావులు. కనిపించరు కానీ బాగా మేధావులు. అంటే వీరు ఎక్కువ శారీరక శ్రమ కన్నా మానసిక శ్రమ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇతరులపై అధికారం చలాయించే అవకాశం కూడా వీరికి ఉంది. అంటే అధికారం చలాయించాలనే తపన ఉంటూ ఉంటుంది. బుద్ధి చాంచల్యం ఎక్కువ. అందుకని కర్కాటక రాశి చెర్రరాశి కనుక బుద్ధి చాపలత్వం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సంగీతం, ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్ ఇవన్నీ కూడా ఇష్టం. సంగీతం, సాహిత్యం అన్న, లలిత కళన చాలా ఇష్టంగా ఉంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా సరే విజయం సాధిస్తారు. కర్కాటక రాశి వారు పట్టుకున్నారంటే వదిలిపెట్టరు. పట్టుకోరు సాధారణంగా. పట్టుకున్నారా ఏ పని వదిలిపెట్టరు. కర్కాటక రాశి వారికి అది ఉంది. వీరిలో ఒక అభిప్రాయాన్ని గమని మార్చుకునే తత్వం కనిపించదు. వీరు ఈ సంవత్సరంలో ప్రారంభంలో మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఆర్థికంగా చెప్పుకోలేని బాధలన్నీ పడుతూ ఉంటారు. అలాగే ఒత్తిడి ఎక్కువ పెరిగిపోతుంది. ఆర్థిక ఒత్తిడి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి అష్టమంలో గురుడు వస్తాడు. అష్టమంలో గురుడు నుంచి ఆరోగ్య లోపాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ కర్కాటక రాశి వారు స్థానచలనం అంటే దేశాంతరంగా వెళ్ళడం కానీ రాష్ట్రాంతరం వెళ్ళడం కానీ జరుగుతుంది. శని సప్తమంలో ఉండడం చేత ధైర్యంగా ఉంటారు. అంటే అప్పుల నుండి బాధలు ఉన్నప్పటికీ కూడా ఏదో మూల ఎవరో ఒకరు ధైర్యం చెప్పడం చేత ధైర్యంగానే ఉంటారు కర్కాటక రాశి వారు. ఈ సంవత్సరం వారికి ప్రధానమైన బలం ఏమిటా అంటే గురుబలం తక్కువగా ఉంది కానీ రాహు 11లో ఉన్నాడు. ఆ కారణం చేత వీరికి ఆ రాహు యొక్క బలం విశేషంగా లాభంలో ఉండడం చేత విదేశాలతో పరిచయాలు, విదేశాల వాళ్ళతో డబ్బులు సంపాదించడం, అంతేకాకుండా రాహుబలం చేత నూతన వ్యాపారాలు చేయడం, సొంత వృత్తి వారికి కూడా సంవత్సరం బాగుంటుంది. ఈ కర్కాటక రాశి వారు కనుక రియల్ ఎస్టేట్ వ్యాపారం కనుక ఈ సంవత్సరం బాగుండే అవకాశం ఉంది. ఐరన్ వ్యాపారం కూడా బాగుంటుంది ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి. ఈ సంవత్సరం మీరు ఇంకా బాగుండాలన్నట్లయితే మీరు శివాభిషేకం అంటే గురుడికి అధిపతి శివుడు కనుక శివాభిషేకం, మృత్యుంజయ పాశుపత అభిషేకం చేసినట్లయితే చాలా బాగుంటుంది. విష్ణు సహస్రనామాలు మాత్రం మీరు మారద్దు. మీరు మానసికంగా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచన విధానం తగ్గించుకోవాలి. సెన్సిటివ్గా ఉండడం కూడా తగ్గించుకోవాలి. పరిస్థితిని బట్టి మారుతూ ఉండాలి కర్కాటక రాశి వారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారు, ఈ సింహరాశి వారు మఖ, పుబ్బ, ఉత్తర, ఒకటో పాదం ఇవన్నీ కూడా సింహరాశిలోకి వస్తాయి. ఈ సింహరాశి వారు ఈ సంవత్సరం వీరికి ఆదాయం 2, వ్యయం 14, రాజభోజ్యం 2, అవమానం 2 సమానంగా ఉన్నాయి. ఈ సంవత్సరం ఈ సింహరాశి వారికి ఇతరులను భయపెట్టడం అంటే సింహం అంటే ఏమిటి, అడవికి రాజు, అందరినీ నేనే డామినేట్ చేయాలనే తత్వం ఉంటుంది. ఒక కమాండింగ్ మాట్లాడడం, అందరినీ కూడా లౌక్యంగా అందరిని ఎదుర్కోవడం, 10 మందిలో తన గొప్పతనంగా ఉండడం ఇత్యాది రాజలక్షణాలన్నీ కూడా సింహరాశి వారికి ఉంటాయి. వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. తెక్క ఎక్కువగా ఉంటుంది. మఖ నక్షత్రం ఆడపిల్లలు ఒకళ్ళు బాగా తెక్కగా ఉంటారు. వారి మాట ఎవరి మాట వినరు వీళ్ళు. ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా సింహరాశి వాళ్ళు తన మాట తనది తప్ప వింటారు కానీ ఏమీ ఆచరించరు. అందువలన వీరు అంటే ఓ రకంగా మంచిదే, పట్టుదల పడతారు, అన్నీ చేస్తారు, కానీ ఒక్కోసారి అదే వాళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. తన అనుకున్నదే కరెక్ట్ అనుకున్నాం అనుకోవడం అది కూడా వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది.
ఉంటుంది. కానీ ఒకటి, అన్యాయాన్ని అవినీతిని మాత్రం సహించరు వీళ్ళు. ఎవరిని మీరు కొంచెం ముక్కుచూటిగా మాట్లాడడం, కొంచెం లౌక్యంగా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. అంటే ముక్కుచూటి లౌటి లౌక్యం రెండు ఒకలా ఉంటాయి. కానీ ముక్కుచూటిగా అంటే ఏ విషయాన్నైనా కూడా వెంటనే చెప్పేయడం. లౌక్యం అంటే ఏమిటి, వారు ఈ విషయాన్ని వారికి చెప్పాలనుకున్న విషయాన్ని ఇంకో మార్గం ద్వారా చెప్పడం. అంటే అక్కడ వారి ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి ఆ విషయం పూర్తిగా అవగతం అవ్వాలి అనే ఉద్దేశం తప్ప అన్యాయం కానీ అక్రమం కానీ అబద్ధం కానీ ఇటువంటి దుర్లక్షణాలు ఇవి కూడా వీరి దగ్గర ఉండవు. వీరు ఎదుటివారిని ఇప్పుడు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి మార్గంలో పెట్టాలనుకుంటూ ఉంటారు. తమ తప్పులు మాత్రం తెలుసుకోరు సింహరాశి వారు. అందరినీ బయట వారిని మాత్రం వేలెట్టి చూపిస్తూ ఉంటారు. ఆ లక్షణం కూడా వీరు తగ్గించుకోవాలి. తర్వాత ఈ సంవత్సరం ఈ సింహరాశి వారికి ఆరోగ్యం అంటే 7వ స్థానంలో గురుడు ఉన్నాడు. దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది. కలత్ర సౌఖ్యం, భార్య వల్ల సౌఖ్యం ఉంటుంది. అంటే గురుడు 7వ స్థానంలో కుంభరాశిలో ఉన్నంతకాలం కూడా ఈ సంవత్సరాదిలాగా అయితే సెప్టెంబర్ 14 కూడా సప్తమంలో గురుడు ఉంటాడు కనుక చాలా బాగుంటుంది. కార్య సిద్ధి, గౌరవం, మంచి వ్యక్తిగా పరిచయం కూడా జరుగుతుంది. అందువలన ఈ గురుడు మళ్ళా 6వ స్థానంలోకి వచ్చిన తర్వాత కొంచెం కష్టం, ఈతి బాధలు కూడా పెరుగుతాయి. గురుడు శని 6వ స్థానంలో కూడా ఉన్నాడు ఈ సింహరాశి వారికి. సింహరాశికి అధిపతి రవి, మకర కుంభాలకి అధిపతి శని. వీళ్ళందరూ తండ్రి కొడుకులు, వీళ్ళందరికీ పడదు. కానీ ఈ శని 6వ స్థానంలో పాపి కనుక 6వ స్థానంలో ఉన్నాడు కనుక శత్రుక్షయం అంటే కోర్టు లావాదేవీలు ఏమైనా ఉంటే వీరు జయం పొందుతారు. అంతేకాకుండా వాగ్వేదాలు దెబ్బలాటకి వెళ్ళినా కూడా వీళ్ళు విజయం పొందుతారు. వెళ్ళమని కాదు, వెళ్ళకన సుమ. అయితే తర్వాత రాహు రాజ్యంలో ఉన్నాడు. 10వ స్థానంలో రాహు ఉండడం చేత వాగ్వివాదాలు అంటే ఉద్యోగ స్థానంలో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కనిపిస్తుంది. అందువల్ల ఖచ్చితంగా ఈ సింహరాశి వారు దుర్గాదేవిని ఆరాధన చేయాలి. ఖచ్చితంగా దుర్గాదేవి దగ్గర గరిక పూస పెట్టుకోవడం, రోజును ఆ గరికను ధరించడం ఇత్యాది. ఇంకా బోళని చిన్న చిన్న రెమెడీస్ చాలా ఉన్నాయి. అంటే కాలాతీ దీంతో ఈ చెప్పడం కుదరదు కనుక మీకు చెప్పడం కుదరట్లేదు. విడిగా మీరు మమ్మల్ని సంప్రదించినట్లయితే అన్ని ఆర్సం వారికి ఎటువంటి బాధ వచ్చినప్పటికీ కూడా ఖర్చు లేకుండా చాలా తక్కువతో శాస్త్రం ఎప్పుడు కూడా భగవంతుడు ఫలం పత్రం పుష్పంతోజం యోమే భక్త్యా ప్రయచ్చతి అని చెప్పినట్టుగా ఏదో లక్షలు ఖర్చు పెడితే కానీ రెమెడీస్ ఉంటాయని మాత్రం ఎవరు అనుకోరు. దయవుంచి రెమెడీస్ అనేవి చాలా తక్కువలో అవుతాయి. ఎవరు కూడా ఇబ్బంది పడక్కర్లేదు. సరైన వాళ్ళని సంప్రదిస్తే మీకు సరైనటువంటి ఉపాధి చెప్తారు. ఆ ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మీరు దాన్ని తప్పించుకుంటారు. భగవంతుడికి కావాల్సింది ఏమిటయ్యా అంటే గ్రహాలకి భక్తి కావాలి. ఆ భక్తిగా చేయండి, ఖచ్చితంగా మీరు ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరం ఈ సింహరాశి వారికి విద్యార్థులు ఉత్తమ శ్రేణిలో పాస్ అవుతారు. అలాగే వ్యాపారాలు కూడా బాగానే ఉంటాయి. ఈ సంవత్సరం స్వంత ఉత్తర వారికి కొంచెం ఇబ్బంది పడే అవకాశం, నష్టాలు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే రాజకీయ లాభం కూడా ఉంటుంది. రాజకీయ నాయకులకి సంవత్సరం కొత్త పదవి, సింహరాశి వారికి పదవులు వచ్చే అవకాశం ఉన్నది. శివాభిషేకం చేయించుకున్నట్టయితే దుర్గా సప్తసతి హోమం కానీ, చండీ హోమం కానీ, అదే సప్తసతి పారాయణ కానీ, హోమం కానీ, అలాగే దేవీ ఖడ్గమాన స్తోత్రం పారాయణ, అమ్మవారి కుంకుమ పూజ చేసి దుర్గాదేవికి ఆ కుంకుమ రోజు పెట్టుకోవడం చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా సుబ్రహ్మణ్య కవచాన్ని మీరు పారాయణ చేస్తే చాలా మంచిది సింహరాశి వారు. తదుపరి కన్యారాశి. ఉత్తరా నక్షత్రం కన్యారాశి వారి ఫలితాలు. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వాళ్ళు హస్త, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళు కన్యారాశిలోకి వస్తారు. ఈ కన్యారాశి వారికి సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజభోజ్యం 5, అవమానం 2. ఈ కన్యారాశి వారికి అందరినీ ఆకట్టుకునే అట్రాక్షన్, కన్యా అంటే ఎవరు, అందరినీ ఆకట్టుకునే లక్షణం కలదే నక్క. అంటే వయసులో ఉన్న ఆ అమ్మాయి ఎలా ఉంటుంది అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. అలాగే కన్యారాశి వారు అందంగా ఉండడం, అందరినీ ఆకట్టుకోవడం మాటల చేత, రూపం చేత, ప్రవర్తన చేత కూడా, అంటే వాళ్ళు చక్కగా పద్ధతిగా ఉండడం చేస్తూ ఉంటారు. ఈ కన్యారాశి వాళ్ళు మేషరాశి వాళ్ళని బాగా బోల్తా కొట్టిస్తూ ఉంటారు. మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళు సరడవలసిందే. మరి తర్వాత వీళ్ళు కొంచెం ఈ ఎప్పుడైతే అందరూ వారికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారో కొంచెం వాళ్ళకి గర్వం కూడా పెరుగుతుంది. కన్యారాశి వాళ్ళకి వాళ్ళ మాట వింటున్నారు, నేను లేకపోతే నడవదు అనే తత్వం ఉంటుంది. ఆ కారణం చేత వాళ్ళు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందువల్ల అది తగ్గించుకోవాలి. ఈ రాశి వారికి ఏదైనా ఒక వస్తువు అమ్మాలంటే వీరి తర్వాతే చాలా బాగా అమ్ముతారు, వ్యాపారం బాగా చేయగలరు. అలాగే డబ్బుని బాగా పొదుపు చేస్తారు, రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయరు. చాలా డబ్బు ఎప్పుడు కూడా నిల్వ పెట్టుకోవాలని చూస్తూ ఉంటారు. వీళ్ళు కారణం మాత్రం శుభంగా ఖర్చు పెడతారు, న్యాయ సహకారాలు తీసుకుంటారు, తద్వారా విజయాలు సాధిస్తారు. ఈ సంవత్సరం వీరికి కన్యారాశి వారికి గురుడు 6లోనూ 5లోనూ ఉన్నాడు. అంటే 6వ స్థానంలోనూ 5వ స్థానంలోనూ గురుడు ఉన్నాడు. ఆ కారణం చేత 5వ స్థానంలో ఉన్నప్పుడు గురుడు సంతానం వల్ల లాభాలు ఉంటాయి. అలాగే
శని పంచమంలో ఉన్నాడు. శని పంచమంలో ఉండడం చేత పుత్రుల వల్ల కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం కూడా కనిపిస్తోంది. గురుడు ఉండడం చేత కవర్ చేస్తాడు దాన్ని, అది లేకుండా చేస్తూ ఉంటాడు. మరలా ఆరో స్థానంలో గురుడు రావడం చేత అనారోగ్య బాధలు కనిపిస్తూ ఉంటాయి. అందువలన వీరు ఆరోగ్యం మీద సంవత్సరం శ్రద్ధ బాగా వహించాలి. వీరికి ఉదర సంబంధమైన వ్యాధులు అంటే ఇండైజేషన్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఈ ట్రబుల్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి. అందుకు చాలా జాగ్రత్తగా తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే శని ఐదో స్థానంలో ఉండడం చేత సంతానానికి ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. రాహువు తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. తొమ్మిదో స్థానంలో ఉండడం చేత మామూలుగా జన్మలగ్నవశాత్తు రాహు తొమ్మిదిలో ఉంటే అది బాలారిష్టం అంటారు. బాలారిష్టం అంటే మీకు తెలుసు కదా, చిన్నతనంలోనే ఇబ్బంది కలగడం, ఒక్కోసారి ప్రాణం మీదకి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అటువంటిది కాకుండా గోచారంలో కనుక భాగ్యంలో కనుక రాహు ఉన్నట్టయితే ధనలాభము, అలాగే పితృమూలకంగా అంటే తండ్రి మూలకంగా వచ్చి ఆస్తులు కానీ డబ్బులు కానీ ఏమైనా ఉంటే అవి కూడా కలిసి వస్తూ ఉంటాయి. అవార్డులు సన్మానాలు జరుగుతూ ఉంటాయి. ఉపాధ్యాయులకి సంవత్సరం బదిలీలు ఆరంభంలోనూ చివరిలోనూ కూడా బదిలీలు పొందే అవకాశం ఉంది. వ్యాపారస్తులు మాత్రం సంవత్సరం కన్యారాశి వారికి బాగోలేదు. నూతన నిర్మాణాలు, కొత్త ఇల్లు కట్టుకోవడం ఇత్యాది పని చేస్తూ ఉంటారు. ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం ఈ సంవత్సరం కన్యారాశి వారికి కనిపిస్తుంది. వీరు ఇంకా మరింత విశేష ఫలితాలు పొందాలంటే కాలభైరవాష్టకం, గురుచరిత్ర, ఆదిత్య హృదయ పారాయణ ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. రావణ కృత శివ స్తోత్రాన్ని కూడా వీటి పారాయణ చేస్తూ ఉండాలి కన్యారాశి వారు. తదుపరి తులారాశి. ఇంకా తులారాశి వారు, ఈ తులారాశి వారికి వీరు ఎవరయ్యా అంటే చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వాళ్ళు, స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళు ఈ తులారాశిలోకి వస్తారు. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు, వ్యయం ఎనిమిది, రాజపూజ్యం ఒకటి, అవమానం ఐదు. మరి ఈ తులారాశి వారికి వీరు న్యాయబద్ధంగా ఉండాలనుకుంటుంటారు. తుల అంటే త్రాచు అనమాట. ఈ త్రాచు ఏ విధంగా అయితే న్యాయాన్యాయాన్ని చూస్తూ ఉంటుందో మీరు ప్రతిదాంట్లో కూడా అలా ఎంచుకుంటూ ఉంటారు. ఇది న్యాయమా అన్యాయమా ప్రతిదానికి కూడా సందిగ్ధావస్థలో ఉంటారు. సాధారణంగా వీరు న్యాయం వైపే మొగ్గు చూపుతూ ఉంటారు తులారాశి వారు. వీరికి జ్ఞాపక శక్తి ఎక్కువ, చాలా మేధావులు అనమాట. ఒకసారి చూశారంటే వదిలిపెట్టరు, ఆ జీవితాంతం వాళ్ళు మర్చిపోకుండా ఉంటారు. జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. నిష్పాక్షికంగా అంటే పక్షపాతం లేకుండా ధర్మదేవతలాగా ఉన్న వీరిని ధర్మం విషయంలో మధ్యవర్తిత్వం పెడితే బాగా చేస్తారు. వీరు ఇతరుల గురించి ఆలోచించే లక్షణం ఎక్కువగా ఉంటుంది. వీరికి నూతనమైన వస్తువులను సేకరిస్తూ ఉంటారు కన్యా తులారాశి వారు. అలాగే సామాన్యంగా వీరికి కోపం రాదు. కోపం వచ్చిందంటే మాత్రం చాలా గట్టిగా ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది. అలాగే వీరికి ఆకర్షణ శక్తి కూడా తులారాశి వారికి ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం ఈ తులారాశి వారికి గురుడు పంచమంలో ఉండడం చేత సుఖం సంతోషాన్ని ఇస్తూ ఉంటాడు, ఆనందాన్ని కలగజేస్తూ ఉంటాడు. శని అర్ధాష్టమ శని, అర్ధాష్టమ శని అంటే నాలుగో స్థానంలో శని ఉండడం చేత తల్లికి సంబంధించిన వారికి కొంచెం తల్లి సంబంధికులకి తల్లికి కూడా అనారోగ్యం చేసే అవకాశం ఉన్నది. అందువల్ల చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఈ అర్ధాష్టమ శని వల్ల శని దోషం పోవాలంటే వీరు ఖచ్చితంగా నువ్వులు దానం చేయడం, శనికి మందపల్లి వెళ్ళి అభిషేకం చేయించుకోవడం ఇత్యాది దోష పరిహారార్థం కాకికి అన్నం పెట్టడం, నలడవులు నలబెల్లం ఉండకంద చేసి చేమలకి వేయడం ఇత్యాది శాంతి చేసుకోవడం చాలా మంచిది. గృహంలో అశాంతి ఎక్కువగా ఉంటుంది తులారాశి వారికి. ఆకస్మికంగా ధనం వ్యయం అనుకోకుండా డబ్బులు ఖర్చు అయిపోవడం, అలాగే స్థిరాస్తి భూమి ఇళ్ళు ఇత్యాది ఇవన్నీ కూడా అమ్మేయడం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి తులారాశి వాళ్ళు. వ్యాపారాలు కొత్తవి మాత్రం ఏం చేయొద్దు, పాతగా ఉన్నట్టు చేస్తూ ఉండండి. ఆకస్మికంగా విరోధాలు కూడా వస్తాయి, అందరితోనూ చాలా జాగ్రత్తగా మెలగాలి సంవత్సరం. విద్యార్థులకు చాలా గడ్డుకాలంగా ఉంటుంది సంవత్సరం. అర్ధాశుభని అష్టమ రాహువు కూడా ఉన్నాడు. అందువలన దుర్గాదేవిని కూడా ఆరాధన చేస్తూ ఉండాలి. రోజు కూడా కుంకుమ బొట్టు పెట్టుకోవడం, తిలకధారణ చేయడం చాలా మంచిది. ఆంజనేయ స్వామి కూడా ఆరాధన చేయడం వల్ల శని దోషం పరిహారం అవుతుంది ఈ యొక్క తులారాశి వారికి. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారు విశాఖ నక్షత్రం నాలుగో పాదం, అనురాధ జ్యేష్ఠ అంత్యం అంటే నాలుగు పాదాలు కూడా ఈ అన్నీ కలిసినట్టయితే తొమ్మిది పాదాలు కలిసి జ్యేష్ఠం చివరిదాకా కూడా, జ్యేష్ఠ నక్షత్రం చివరిదాకా కూడా వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చికము అంటే తేలు అని అర్థం. తేలు అంటే అలా ఉంటుంది, అలా వెళ్ళిపోతుంది అనుకోండి తేలు, దాన్ని మనం దూరంగా చూస్తే ఏమీ అవదు. దాని దగ్గరికి వెళ్ళి దాన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేసినా దాంతో మనం ఏమాత్రం పెట్టుకున్నా ఏం చేస్తుంది, వెంటనే కుట్టేస్తుంది. అలాగే ఈ వృశ్చిక రాశి వారి యొక్క లక్షణం ఏంటంటే తన జోలికి రానంత వరకు ఏమీ చేయరు, మంచిగానే ఉంటారు. తన జోలికి వేస్తే మాత్రం ఎవరిని ఉపేక్షించరు, తల్లి లేదు తండ్రి లేదు అందరినీ కుట్టేస్తారు. చాలా విశేషంగా ఉంటుంది.
తన జోలికి రాకపోతే మాత్రం ఏం చేయరు. సరే ఈ సంవత్సరం ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, 14 ఖర్చు ఎక్కువగా ఉంటుంది, రాజభోజ్యం 4, అవమానం 5. మీరు దేన్నైనా ఊహించగలరు. వీరికి రాబోయే విపత్తులు మంచి చెడ్డలన్నీ కూడా వీళ్ళకి ఊహాశక్తి ఎక్కువగా ఉంటుంది. సెన్స్ సిక్స్ సెన్స్ అనమాట. మీరు అంటు వ్యాధులకు ఎక్కువగా గురవుతారు మీరు. అందువలన ఈ వైరస్ యాంటీబయాటిక్స్ అన్నీ కూడా వాళ్ళు ఎక్కువగా అంటే వైరస్ విషయంలో వాటిలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్జెంటుగా డోసు ఫస్ట్ డోస్ వేయించేసుకోండి, 2 డోసులు కూడా. అది చాలా చెప్పదగిన సూచన వృశ్చిక రాశి వారికి. ఎందుకంటే వృశ్చికం అంటే అది విషతుల్యమైనటువంటి రాశి. వృశ్చికం అంటే తేలు. ఆ తేలులో ఏముంటుంది, విషం ఉంటుంది. కానీ మా తన జోలికి రానంత వరకు ఎవరిని ఏం చేయరు మీరు. అలాగే ఎంత కోపంగా ఉంటారో మరి అంత మంచిది చేస్తారు, మామూలుగా చేయరు. అంటే వీళ్ళు ఇంకా ఏ వాళ్ళకి ఇష్టమైతే ఏదైనా చేస్తూ ఉంటారు. దాన ధర్మ చేయడంలో మామూలు మిగతా వాళ్ళు ఎవరో సరిపోరు, బాగా చేస్తారు, కనిపించరు పైకి మాత్రం. అలాగే అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇది వృశ్చిక రాశి అంటే కుజ సంబంధమైన రాశి కనుక వీళ్ళు అగ్ని ప్రమాదాలు యాక్సిడెంట్లు జరిగి వీళ్ళకి ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు కుజుడికి సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండాలి ఎక్కువగా. ఈ సంవత్సరం ఈ వృశ్చిక రాశి వారికి ప్రారంభంలోనూ చివరిలోనూ కూడా ధన వ్యయం, మాతృ సంబంధమైనటువంటి బాధలు, తల్లికి సంబంధించిన బాధలు, తండ్రికి సంబంధించిన బాధలు ఎక్కువగా ఉంటాయి ఆరంభ వ్యయాల్లో వృశ్చిక రాశి వారికి. ఇంకా ఈ వృశ్చిక రాశి వారికి గురుడు 3వ స్థానంలో ఉన్నంత వరకు కూడా సోదరుల చేత మూలకంగా వ్యయం, అంటే తనకన్నా తక్కువ వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళ చేత బాధలు పడే అవకాశం ఉంది, ఖర్చు వచ్చే అవకాశం ఉంది. శని 3వ స్థానంలో ఉండడం చేత ఎటువంటి పరిస్థితులైనా కూడా ఎదుర్కోవడం, అంటే మనోధైర్యంగా ఉంటారు. ఆందోళన రాహు 7వ స్థానంలోనూ లగ్నంలో కేతు ఉండడం చేత వారికి శారీర అనారోగ్యం, అంతేకాకుండా భార్యకి అనారోగ్యం. సప్తమంలో రాహు ఉండడం చేత భార్యకు కూడా అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. కానీ చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద అనుకుంటారు, కంగారు పడి దైవం చేయమని అనుకోకండి. చిన్న విషయాలే అనారోగ్య విషయాలు, వాటిని మీరు ఔషధం ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ వృశ్చిక రాశి వారికి ఈ స్వతంత్ర వృత్తులు చేసే వారందరికీ కూడా ఈ సంవత్సరం పరీక్షాకాలంగా ఉంటుంది. గత సంవత్సరం కానీ మొత్తంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగుంది అనిపిస్తుంది, బాగుంటుంది. అలాగే మీరు మా గృహ నిర్మాణం కూడా చేసే అవకాశం ఉన్నది. మీరు ఉలవలు, ఆవుకి రోజు పెట్టడం, గోసేవ చేయడం, అలాగే సూర్యారాధన చేయడం, ఎర్రగోధుమలు ఆదివారం నాడు దానం చేయడం, ఆదిత్యోదయం పారాయణ చేయడం, గణపతికి గరిక పెట్టి వారు ధరించడం ఇత్యాది శాంతులు తీసుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఆనందంగా ఉంటారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశిలో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం, ఈ 9 పాదాలు కూడా ధనుసు రాశిలోకి వస్తాయి. ఈ ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజభుజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారిలో ఎక్కువగా చురుకుదనం ఎక్కువగా ఉంటుంది. మీరు చాలా తెలివైన వాళ్ళు, తెలివితేటలు అమోఘంగా ఉంటాయి, చాలా గ్రహణశక్తి ఎక్కువగా ఉంటుంది ధనుసు రాశి వారికి. ఈ ధనుసు రాశి వారికి కార్య సాధన కోసం అంటే తన పని అవ్వడం కోసం ఎటువంటి ధైర్యమైనా ఎటువంటి త్యాగమైనా చేసేస్తారు, ముందుకు వెళ్ళిపోతారు. అంతేగా వాగ్దాడి ఎక్కువగా ఉంటుంది. చాలా ప్రతి విషయాన్ని చాలా సునిశితంగా పరిశీలన చేస్తూ ఉంటారు, ఇతరులకు ఉపకారం చేస్తూ ఉంటారు, తనకు ఉన్నదాన్ని 10 మందికి పంచడం, విద్య అయినా సరే ఏదైనా సరే పంచుతూ ఉంటారు. కానీ మాటలు మాత్రం ఒక్కోసారి చాలా చురుకుగా అంటే అవతల వారికి చులకం చేసే మాట మాట్లాడుతూ ఉంటారు. అది మాత్రం వీటిలో బాగా నెగిటివ్గా ఉంటుంది. ఆ మాట విధానం కనుక మార్చుకున్నట్టయితే హేళన చేయకుండా, అవతల వాళ్ళని హేళన చేయకుండా మాట్లాడితే మీ జీవితం నందనవనంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సూటిగా మాట్లాడేది గొప్పతనం అనుకుంటారు, అవి అవతల వాళ్ళని బాధ పెడుతున్నాయి, హర్ట్ అవుతున్నారనే బాధ వీళ్ళకు ఉండదు. అందువలన వారి యొక్క శాపం వలన వీళ్ళ గ్రోత్ తగ్గిపోతూ ఉంటుంది. మీరు ఎదుటివారి లోపాలు బాగా చూస్తారు, తన తప్పులు తెలుసుకోగానే అవతల వాళ్ళ తప్పులు ఉంచుతారు. మిగిలిన విషయాల్లో చాలా తెలివైన వాళ్ళు, ధైర్యవంతులు, దానవంతులు అన్నీ బాగానే ఉన్నా కానీ ఒక్క విషయంలో మాత్రం అవతల వాళ్ళని బాధ పెట్టే విషయం మాత్రం, మాట విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ధనుసు రాశి వారు. ఈ సంవత్సరం ఈ ధనుసు రాశి వారికి గురుడు 2వ స్థానంలోనూ ఉండడం చేత, ధనస్థానంలో ఉండడం చేత విశేషమైన సౌఖ్యం, ధనాదాయం బాగుంటుంది, కీర్తి సుఖం విశేషంగా ఉంటుంది. ఏ కార్యమైనప్పటికీ కూడా అనుకున్నది సరిపోతున్న టైంకి ఇబ్బంది పడక్కర్లేదు. సోదరులు బంధువులు కూడా సహకరిస్తారు ఈ సంవత్సరం. అలాగే కృషి పట్టుదలతో ఏ పనైనా చేస్తారు. రాజకీయ నాయకులకి పదవి గణం ఈ సంవత్సరం మాత్రం బాగోలేదు. కుటుంబంలో ఖర్చు ఎక్కువగా ఉంటుంది.
నూతన గృహాన్ని కానీ ఆలయాన్ని కానీ నూతనంగా ఏదైనా కట్టి పత్రిక ఇవ్వడం అనేది జరుగుతుంది సంవత్సరం. అలాగే ఆరో స్థానంలో రాహు ఉండడం చేత శత్రుజయం, వీళ్ళని ఏదో చేద్దామని చెప్పి శత్రువులు బయలుదేరతారు. మీ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి నోట్లో మాట రాదు, అందువల్ల శత్రువులు అందరూ కూడా వీళ్ళని చూసి పారిపోతారు. కోర్టులో వ్యవహారాలు ఏమైనా ఉన్నట్లయితే ఈ ధనుసు రాశి వారికి సంవత్సరం వీళ్ళ వైపు అంటే వీళ్ళకి ఫేవరబుల్గా వస్తాయి. అలాగే పన్నెండో స్థానంలో కేతు ఉండడం చేత నేత్ర బాధలు ఉంటాయి, స్థాన చలనాలు ఉంటాయి. అంటే ఉన్న ఊరి నుంచి ఎక్కువగా దూర ప్రయాణాలు చేయడం, విదేశయానం చేయడం, నేత్రాలు కంటి జబ్బులు రావడం, అలాగే ఆధ్యాత్మిక చింత పెరగడం జరుగుతూ ఉంటుంది. వ్యాపారస్తులకి సంవత్సరం ధనుసు రాశి వారికి బాగోలేదు, విద్యార్థులకు మాత్రం మధ్యమంగా ఉన్నది. ఈ ధనుసు రాశి వారు ఇంకా విశేష శుభఫలితాలు పొందాలన్నట్లయితే మీరు శివాభిషేకం చేసుకోవడం, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం, అలాగే దేవీ ఖడ్గమాల స్తోత్రం పారాయణ చేయడం చాలా మంచిది. తర్వాత మకర రాశి. ఇంకా మకర రాశి. మకర రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల వాళ్ళు, శ్రవణం ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళు కూడా ఈ యొక్క మకర రాశిలోకి వస్తారు. ఈ మకర రాశి చరరాశి, అంటే మేషము కర్కాటకము తుల మకరం ఈ నాలుగు కూడా చరరాశులు, చంచల రాశులు. అంటే మానసికంగా కొంచెం స్టెబిలిటీ తక్కువగా ఉంటుంది ఈ మకర రాశి వారికి. వీరు ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, వచ్చిందల్లా ఖర్చైపోతుంది. రాజభోజ్యం 3, అవమానం 1. ఈ మకర రాశి వారు బలమైన దేహం కలిగి ఉంటారు. దేహం చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది, పొడవుగా ఉంటారు. అలాగే మీరు ఖర్చు ఎక్కువగా చేస్తారు, ఫ్యూచర్ గురించి ఆలోచించరు, ఖర్చు పెట్టేయడమే. ఇంట్లో వాళ్ళని బాగా ఏడిపిస్తూ ఉంటారు మకర రాశి వాళ్ళు. ఇంట్లో వాళ్ళ మీదే మొత్తం తమ యొక్క ప్రాబల్యం అంతా చూపిస్తూ ఉంటారు. లక్ష్యం కోసం అంతేనా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల మీద ప్రేమ కూడా అంతలాగే ఉంటుంది, కానీ కనిపించడం వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు. అలాగే ఆలోచించకుండా ఏ పని చేయరు వీళ్ళు. సంకల్పం సిద్ధి ఎక్కువ, ఏదైనా ఒక సంకల్పం అనుకున్నారంటే అది అయ్యేదాకా మొత్తం ఊరుకోరు మకర రాశి వాళ్ళు. అలాగే ధన సంబంధమైన విషయాన్ని మాత్రం అతి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ మకర ధన విషయంలో కొంచెం అంత పట్టుగా ఉండరు, కొంచెం పట్టు ఉన్నట్టుగా లేనట్టుగా ఉండడం చేత ధనం చేజార్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ పనైనా కూడా కీడించి మీరించి అంటారు, అంటే చెడ్డగా ఆలోచించి తర్వాత మంచి ఆలోచించాలంటారు. అందువల్ల అది ఎప్పుడు ఈ సూత్రం మర్చిపోకుండా చేస్తూ ఉండాలి. ఈ సంవత్సరం ఈ మకర రాశి వారికి అజీర్ణం అంటే లగ్నమందు శని, ఏలినాడు శని, అలాగే గురుడు గోచారంలో లగ్న గురుడు మంచివాడు కాదు కనుక సరిగ్గా ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ అనమాట. అలాగే మూత్ర సంబంధమైన వ్యాధులు, డైజేషన్ వ్యాధులు, నిస్సత్వ శరీరంలో సత్తు లేకపోవడం, అనారోగ్యాలు ఇత్యాది ఇవన్నీ కలుగుతాయి. తీర్థయాత్రలు బాగా చేస్తాయి సంవత్సరం. అలాగే ద్వితీయ స్థానంలో గురుడు రావడం చేత అంటే ఈ రోజు నుంచి కూడా సెప్టెంబర్ 14 వరకు కూడా కుంభంలో గురుడు ఉంటాడు కనుక ఆ గురుడు చేత ధనాదాయం, ధనం బాగా రావడం, కుటుంబ సౌఖ్యం కూడా బాగుంటుంది. లగ్నంలో గురుడు ఉండడం చేత కొంచెం అనారోగ్యం, మతిభ్రమణం అంటే మతిమరుపు రావడం, చికాకు రావడం ఇత్యాది ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. మకర రాశి వారికి పంచమంలో శని ఉన్నాడు. ఆ శని ఉండడం చేత పుత్ర మూలకంగా బాధలు అంటే పిల్లల వల్ల, పిల్లల చేత కొంచెం బాధలు పడుతూ ఉంటారు. అలాగే వాహన లాభం, వాహనాలు కొత్త వాహనాలు కొనే అవకాశం కూడా ఉన్నది. ఉపాధ్యాయుడికి సంవత్సరం ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉన్నది. వ్యాపారస్తులు సామాన్యంగా ఉంటుంది. ఈ సంవత్సరం వివాహం కాని వారికి వివాహ యోగం ఉంది. మకర రాశి వారికి వివాహం కాని వారు ప్రయత్నిస్తే ఖచ్చితంగా వివాహం అవుతుంది. స్వతంత్ర ఉత్తర వారికి సంవత్సరం చాలా చాలా బాగుంది ఈ మకర రాశి వారికి. వీరు ఇంకా బాగుండాలంటే శనికి, గురుడికి, రాహుకి జపాలు చేయించుకోవడం, వారికి దానాలు ఇవ్వడం, అలాగే గురుచరిత్ర పారాయణ చేయడం, అలాగే శివస్తోత్రం, వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలలు ఇవ్వడం, శనివారం ఇవ్వడం ఖచ్చితంగా చేస్తూ ఉంటే వీరు ఇంకా విశేష అభివృద్ధిలోకి ఉంటారు. తదుపరి కుంభరాశి. ఇంకా ధనుష్ట నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళు, శతభిషం, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వాళ్ళు కుంభరాశిలోకి వస్తారు. ఈ కుంభరాశి వారికి సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, 2 సమానంగా ఉన్నాయి. రాజభోజ్యం 6, అవమానం 1. ఈ సంవత్సరం ఈ మామూలుగా ఈ కుంభరాశి వారు వ్యాపారంలో చాలా బాగా రాణిస్తారు. అంటే వ్యాపార మెలకువలన్నీ కూడా వీరు బాగా తెలుస్తాయి కుంభరాశి వారికి. అలాగే లలిత కళలు అంటే బాగా ఇష్టం. సంగీత సాహిత్యాలన్నా, ఫైన్ ఆర్ట్స్ అన్నీ కూడా వీరికి బాగా ఇష్టం. అలాగే క్రీడలు అంటే బాగా ఇష్టం. సామాన్యంగా
ఇతరులతో వీళ్ళు ఎక్కువ కలవరు అంటే వాళ్ళ పద్ధతి వాళ్ళదే తప్ప అందరితో కలిసే తత్వం తక్కువగా ఉంటుంది. వీరికి సోమరితనం వృషభ రాశి వారికి ఎలా అయితే బద్ధకం ఉందో ఈ కుంభరాశి వారికి కూడా కొంచెం బద్ధకంగా ఉంటారు. ఊర్పు మాత్రం ఎక్కువగా ఉంటుంది, ఏ పని చేసినా కొంచెం ఊర్పుగా చేస్తారు. అయితే గర్వం కూడా ఉంటుంది కుంభరాశి వారికి, నేనేం చేయగలను నా వల్లే అవుతుంది అనే గర్వం ఉంటుంది. ఆ గర్వం తగ్గించుకుంటే మంచిది. పరోపకారాల మీద కొంచెం ఉపకారం గుణం కూడా వీళ్ళకి ఉంటుంది. ఇతరుల మనోభావాన్ని చక్కగా వీళ్ళు గ్రహించగలరు, అవతల వాళ్ళ యొక్క మనస్సును వీళ్ళు గ్రహించి మాట్లాడుతూ ఉంటారు. ధనవ్యయం కూడా అధికంగా ఉంటుంది, వీళ్ళు ఖర్చు ఎక్కువ పెడుతూ ఉంటారు. అలాగే వీళ్ళకి ప్రయాణాలు చేయడం చాలా ఇష్టం, దూర ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఈ కుంభరాశి వారికి ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. మనోవేదన, నిస్సత్వ, క్షేత్ర దర్శనం, మిత్ర విరోధం అంటే కుంభరాశి వారికి ఇంకా ఏ నాడు శని నడుస్తుంది కనుక వ్యయంలో శని ఉన్నాడు కనుక దుర్వ్యయం, అనవసరంగా వ్యయం, లగ్నంలో గురువుడు వస్తే అనారోగ్యం. అలాగే కుంభమైన చతుర్థ స్థానంలో రాహు ఉన్నాడు నాలుగో స్థానంలో, అందువల్ల తల్లి సంబంధించిన వారందరికీ కూడా అనారోగ్యాలు చేయడం, తల్లికి అనారోగ్యం చేయడం, వీరికి చర్మరోగాలు రావడం, చక్షురోగాలు రావడం అంటే నేత్ర రోగాలు రావడం, అలాగే మూత్ర రోగాలు రావడం అంటే అలా భయపెడుతున్నాను అనుకోకండి. అటువంటి రోగానికి కారకుడు రాహు అని కనుక ఆ రోగాలు వచ్చే అవకాశం ఉన్నది. జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారికి గురుడు శని కూడా పన్నెండో స్థానంలో ఉండడం చేత భూమి వాహనాలు అమ్మేయడం అంటే ఉన్న ఆస్తులన్నీ కూడా స్థిరాస్తులన్నీ అమ్మే అవకాశం కూడా ఉంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం కనుక మీరు జాగ్రత్తగా ఉంటే పై సంవత్సరం అమ్మకంగా ఉండే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా చూసుకోండి. రాజకీయ నాయకులకి సంవత్సరం యావరేజ్గా ఉంటుంది, అంత విశేషంగా లాభించదు. ఈ కుంభరాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందాలంటే ఆంజనేయ స్వామి పూజ చేయడం, కనకధార స్తోత్రం చేయడం, అలాగే విశ్వేశ్వరు యొక్క ప్రీతి కొరకు మహాశివరాత్రి నాడు అభిషేకం చేయించి ఆ యొక్క విభూతి పెట్టుకుంటే ఈ కుంభరాశి వారికి విశేష ఫలితాలు లభిస్తాయి. తర్వాత మీనరాశి, ఇది చివరి రాశి. ఈ మీనరాశి వారు పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం, ఉత్తరాభాద్ర రేవతి, ఈ నక్షత్రాల వాళ్ళు మీనరాశిలోకి వస్తారు. మీనం అంటే చేప, చేప కళ్ళు ఎంత అందంగా ఉంటాయో, వీరు చాలా అందమైన కళ్ళు గలవారు. ఏ పని అయినా కూడా తమ కళతో, కళా నైపుణ్యంతో అంటే ఎక్కువగా మాట్లాడకుండానే కళతోనే సమర్థించేసే అంత లక్షణం గలవారు, అంత సామర్థ్యం గలవారు. అలాగే ఊహాశక్తి, చేపలు తమ పిల్లలకి పాలివ్వవు, ఏమీ ఇవ్వవు, అలా చూస్తాయి అంతే, కళ్ళ ద్వారానే వాడికి శక్తి ఇస్తాయి. అదేవిధంగా మన అందుకనే మన మీనాక్షి అంటారు అమ్మవారిని, అంటే కళ్ళ ద్వారానే అమ్మ అలా చూస్తే చాలు, ఆ అమ్మ చూస్తేనే మనకు అన్నీ వచ్చేస్తాయి. అదేవిధంగా ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పాలి. ఈ సంవత్సరం చాలా బాగుంది. అయితే వీరు ఊహాశక్తి ఎక్కువగా ఉంటుంది, పరిస్థితులు అనుగుణంగా స్వభావాన్ని మార్చుకుంటారు, దుఃఖాన్ని త్వరితంగా జయిస్తారు, దుఃఖానికి ఎక్కువ దుఃఖం వస్తే కూడా తట్టుకోలేరు. అలా అని చెప్పేసేసి పూర్తిగా వాళ్ళు మతిభ్రమణం కింద అవ్వకుండా కొంచెం స్టెబిలిటీగా ఉన్నాం అని అన్నట్టుగా పైకి మాత్రం మేకపోతు గంభీరంగా కనిపిస్తూ ఉంటారు. మనస్సు మాత్రం అంటే చేసే పనేమో అన్యాయంగా చేసినప్పటికీ కూడా మనస్సు న్యాయంగానే ఉంటుంది. అంటే ఇవన్నీ మనం తప్పు చేసాము వాళ్ళు తెలుసు, కానీ కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఈ మీనరాశి వారు. ఏకాగ్రత విశేషంగా ఉంటుంది, జ్ఞానం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి. అలాగే వాగ్దాడి ఎక్కువ మీనరాశి వారికి. వీరు క్రమశిక్షణగా ఉంటారు, సంస్కారవంతంగా ఉంటారు, ఇతరులకి విజ్ఞానాన్ని అందిస్తారు మీనరాశి వారు. ఆలోచనాశక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం గురుడు వ్యయంలోకి ఉంటాడు కొంతకాలం పాటు. ఆ వ్యయంలో ఉండడం చేత కొంచెం అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉన్నది. గురుడు వ్యయంలో ఉంటే శుభమూలకంగా వ్యయం చేస్తాడు కనుక కొంచెం మంచి ఖర్చులు చేసే అవకాశం ఉంది. అంటే ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం ఇత్యాది మంచి శుభమూలకంగా ఖర్చులు చేసే అవకాశం ఉన్నది. గురుడు 11వ స్థానంలో ఉన్నప్పుడు లాభము, జయము, విజయము, అనేక శుభమైన కీర్తి, సన్మానము ఇత్యాది అన్నీ కూడా జరుగుతాయి మీనరాశి వాళ్ళకి. వివాహాది శుభకార్యాలు, పెళ్లి కాని వాళ్ళు ఎవరు అంటే పెళ్ళిళ్ళు అవుతాయి, కోర్టు వ్యవహారాలు జయం పొందుతారు, వస్తువాహన ప్రాప్తి లభిస్తుంది. శని 11లో ఉండడం చేత అభివృద్ధి, లాభం బాగుంటుంది, లాభంలో శని గురులు ఇద్దరు ఉన్నారు. అలాగే రాహు 3వ స్థానంలో ఉండడం చేత పరాక్రమం అంటే డేరింగ్గా ఉండడం, తమ యొక్క తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి కొంచెం అనారోగ్యం చేయడం. 9వ స్థానంలో కేతు ఉండడం చేత భాగ్యం కలుగుతుంది, అలాగే వైరాగ్యం కూడా వస్తుంది సంవత్సరం. వీరికి గురుబలం సామాన్యంగా ఉంది. వీరు ఈ రాశి వాళ్ళకి వ్యాపారం బాగానే ఉంటుంది సంవత్సరం, విద్యార్థులు కూడా బాగానే ఉంటుంది, వ్యవసాయం రెండు పంటలు కూడా బాగా పడుతాయి. ఈ మీనరాశి వారు ఇంకా విశేషమైన శుభఫలితాలు పొందాలంటే దత్తాత్రేయ చరిత్ర,
గురువార నియమాలు శివాభిషేకం చేసినట్లయితే ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు మీనరాశి వారు. మనం ఇంతవరకు కూడా పన్నెండు రాశుల గురించి కూడా విశేషంగా చెప్పుకున్నాం, అంటే కాలాన్ని అనుసరించి కొంచెంగా చెప్పుకున్నాం. అయితే మీకు ఇంకా విశేషంగా కావాలన్నా ఇంకొక అందరూ కూడా విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏమిటయ్యా అంటే ఇవన్నీ గోచార ఫలితాలు అంటారు. అంటే గోచారంలో మొదటి శుక్ర రవిర్మాసం మాసం మాసార్ధతం కుజహ గురువర్ ద్వాదశ మాసాని త్రింశం మాసం శనైశ్చర రాహు అష్టాదశం చేవ కేతుస్థా పచదేవచ అని. అంటే ఈ రవి గురుడు ఈ నవగ్రహాలు కూడా తమ యొక్క స్థానాల్లో ఒక నెల నెలన్నర రవి బుధ శుక్రుడు ఓ నెల తిరుగుతారు, కుజు పదిహేను నలభై ఐదు రోజులు తిరుగుతాడు, అలాగే గురుడు సంవత్సరం తిరుగుతాడు, శని రెండున్నర సంవత్సరాలు తిరుగుతాడు, రాహు సంవత్సరంన్నర తిరుగుతాడు. ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటారు. ఈ తిరగడాన్ని చెప్పేటువంటి దాన్ని గోచారం అంటారు. అంటే ఈ గోచార ఫలితాలు మనిషికి ఒక 30% 40% మాత్రమే ఉంటాయి. మరి మిగిలిన ఏంటి అంటే మీరు పుట్టినటువంటి టైము, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఉన్నట్లయితే మాలాంటి వారిని సంపాదించినట్టయితే ఖచ్చితంగా మీకు ఇంకా పూర్తిగా అంటే 100% కూడా ఏం జరుగుతుంది, ఎప్పుడు ఏం జరుగుతుందని చాలా బాగా నిశ్చితంగా పరిశీలించి మీ జాతకాన్ని మీకు సరైనటువంటి దిశానిర్దేశం చేయడానికి శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం ఉంది. మీ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అందువల్ల మంచి జ్యోతి ఆస్ట్రాలజీకి వెళ్ళి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని టైంని ఖచ్చితంగా ఇచ్చినట్లయితే వారు మీ జాతక చక్రాన్ని వేసి మీకు మంచి సలహాలు ఇస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ గోచార ఫలితాలు 30% 40% మాత్రమే ఉంటాయి. ఉదాహరణకి చిన్న ఉదాహరణ చెప్తాను, వృషభ రగ్న జాతకులు ఉన్నాడు వాడికి ఇప్పుడు ఏం నడిచి నడుస్తుంది అనుకోండి, నడిచినా కూడా ఏం నడిచిన యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది, అంత ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే శని రాజయోగాలు కూడా కనుక. అదే కనుక జన్మలగ్నంలో ఆ శని మంచి ఉచ్చబట్టి మంచి స్థితిలో ఉన్నట్లయితే ఈ ఏలు నడిచిన ప్రభావం ఈ గోచార ఫలితాలు కూడా ఫలించవు. అందువల్ల మీరు దీన్నే బేస్గా చేసుకోవద్దు, అది కూడా చూసి రెండు కలిపి చేసుకోవాలి. అలాగే వివాహానికి పొంతనలు కూడా చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. కుజదోషాలు అలాగే నాగదోషాలు ఇటువంటి దోషాలన్నీ కూడా చూసుకుని వారిని యొక్క అన్యోన్యత ఎలా ఉంటుంది. చాలామంది వివాహ విషయంలో ప్యాకేజీలు చూస్తున్నారు, మా అల్లుడికి ఇంత ప్యాకేజీ, ఈ బీటెక్ ఎంటెక్ ఆటెక్ ఈటెక్ అని చెప్పేసి ప్రభాస్లా ఉండాలి, 6 ఫీట్ ఉండాలి, 7 ఫీట్ ఉండాలి చేసేస్తున్నారు. తర్వాత అందరూ కూడా మీరు గమనిస్తున్నారో లేదో మా దగ్గర చాలా ఇబ్బందులు పడి వస్తున్నారు. యుక్త వయసు కరెక్ట్గా ప్రభుత్వం వారు చెప్పిన వయసులో సగ్గా వివాహం చేసి తర్వాత వారి జీవితాన్ని చక్కగా ఆనందం గడుపుతారు కనుక అది కూడా వారికి మీ చిన్నప్పటి నుంచి మైండ్ ట్యూనింగ్ అలా చేయాలి. అంతేగాని అమ్మా నీ ఇష్టం, అమ్మా నువ్వు చదువుకో, నీ ఇష్టమైన మొత్తం చదివేసుకో, ఉన్న చదువు అంతా చదివేసుకో, తర్వాత చేద్దాంలే అంటే అబ్బాయి కాదు అమ్మాయి కాదు మీ మాట వినట్లేదు ఎవరో కూడా ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత. అంటే ఇంకోదంగా భావించగా అందరికీ తెలిసిన విషయాలే. అందువలన శాస్త్రాన్ని కూడా నమ్ముతూ తర్వాత ఇప్పుడు మా దగ్గర అందరూ అదే బాధపడుతున్నారు మీరు ఇలా చేయలేకపోయాను చిన్నప్పుడు చేస్తే బాగుండేదని. అందువలన దయవుంచి ఈ శాస్త్రాన్ని ఇంకొక విషయం ఏదైనా తప్పు చెప్పామనుకోండి మేము అది మా తప్పే అవుతుంది, ఎవరు అందరూ మర్చిపోకండి ఈ విషయాన్ని. ఏ ఏ జ్యోతిష్యుడైనా సరే ఏమన్నా మీరు చెప్పారు మా అమ్మాయి పెళ్ళి అయిపోతుందని అవ్వలేదు అంటే ఆ తప్పు చెప్పిన వాడిదే తప్ప శాస్త్రానికి మాత్రం కాదు. ఇది అందరూ తెలిసిన విషయమే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే శాస్త్రం లేదని మాత్రం అనుకోకండి. శాస్త్రం ఖచ్చితంగా చెప్పింది, అన్నీ చెప్పినవన్నీ కూడా నిజం. మేము ఏమైనా పొరపాటు మాకంత జ్ఞానం లేకపోతే శాస్త్రం ఏం చేస్తుంది, దాన్ని సరిగ్గా అన్వయించి చెప్పడం ఒక ఆర్ట్, అదే జ్యోతిషం నేర్చుకోవడం. ఇది జ్యోతిషం చెప్పాలంటే కూడా వారికి ఖచ్చితంగా ఉపాసనా బలం ఉండాలి, దేవతారాధన ఉండాలి, కొంచెం మంచి మంచి లక్షణాలు ఉన్నట్లయితే వాగ్దేవత అమ్మవారి అనుగ్రహం చేత వారు చెప్పింది కూడా ఫలిస్తుంది. అందువలన ఈ జ్యోతిషాన్ని ఎవరైనా నేర్చుకోవాలన్నా చెప్పాలన్నా కూడా కొన్ని దేవతారాధన ఖచ్చితంగా అవసరం. అలాగే ఈ టీసీఎం ప్రేక్షకులు అందరికీ కూడా చెప్పేది ఏమిటంటే మాది పెనుగొండ, మేము అన్ని ఊర్లు తిరుగుతూనే ఉంటాం సిద్ధాంతి గారు, కనుక మీరు ఏం కావాలన్నా మీరు మా దగ్గరికి వచ్చి మీరు మా ఫోన్ నెంబర్ కింద మీకు తెలియజేస్తారు, ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినట్టయితే మేము తణుకు వస్తూనే ఉంటాం కనుక మీకు ఏం కావాలన్నా మా వల్ల జరిగే ఉపకారం ఏం జరిగినా ఏం కావాలన్నా చేసి పెడతాం. మీ జాతకాలు వేసి పెట్టడం అలాగే గృహవాసు చూడడం ఇత్యాది ఈ కార్యక్రమాలను కూడా చెప్పడం జరుగుతుంది. అందువలన టీసీఎం ప్రేక్షకులకు ప్రత్యేకంగా మరీ మరీ చెప్పేది ఉంటాయంటే ఒకవేళ మీరు రాలేకపోయినప్పటికీ కూడా ఫోన్ ద్వారా మమ్మల్ని సంప్రదించి మీరు ఉపకారం పొందొచ్చు. మేము మమ్మల్ని కమర్షియల్గా మాత్రం చూడక్కర్లేదు, మేము చక్కగా హిందూ ధర్మం పరిరక్షణ కోసమే శ్రమిస్తున్నాం కనుక మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. లోకా సమస్తా సుఖినో భవంతు.
కాలేవచత పర్జన్య పృథివీ సస్యచారణి దేశోజం క్షోభరహితం బ్రాహ్మణ సంతతిర్భయ అపుత్రాపుత్రుణస్సంతు పుత్రుణస్సంత పౌత్రుణ అధనా సతనాస్సంత దేవంత శరదాంశితం మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవచతనూజాయ సర్వహోమాయ మంగళం.